డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసిన మేము డిసెంబర్ 9, 2023 నాడు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణము, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను రెండింటిని ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే అమలు చేసి నిరంతరాయంగా ఇప్పుడు ప్రజలకు ఆ 2 పథకాలను అమలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును అంచనా వేసుకొని నిజమైన లబ్ధిదారులకు ఈ పథకాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోటి ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రామాలలో ఈ పథకాలకు అవసరమైన అర్హుల నుంచి వాళ్ళ నుంచి అప్లికేషన్స్ తీసుకొని వాటిని క్రోడీకరించి అర్హులైన నిజమైన లబ్ధిదారులకు ఈరోజు 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తు, అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం. వాస్తవంగా మీకు అందరికి తెలుసు, చేవెళ్లలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున 100,000 మంది మహిళల సమక్షంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా సభకు హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకున్నది. కానీ నిన్న మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన రావడము, పాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న మండలాలు వివిధ జిల్లాలలో ఉండడం వల్ల ఎన్నికల కోడ్, ఎన్నికల నిబంధనలు అడ్డు రావడంతో చేవెళ్లలో ప్రారంభించాలనుకున్న ఈ కార్యక్రమాన్ని ఈరోజు సచివాలయానికి మార్చి ఇక్కడ మా అందరి మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ అధికారులు, హైదరాబాద్ మేయర్తో సహా చాలామంది కార్యక్రమంలో హాజరయ్యి ఈరోజు లబ్ధిదారులకు లాంఛనంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. మీకు అందరికీ తెలుసు, కట్టెల పొయ్యితో కష్టాలు పడుతూ కన్నీళ్లు పెడుతున్న ఆడబిడ్డల కోసం దీపం పథకం ద్వారా కష్టాలు తీరవడానికి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారే పేదలకు గ్యాస్ స్టవ్, సిలిండర్ ఇవ్వాలన్న ఒక గొప్ప పథకాన్ని ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆనాడు సిలిండర్ గ్యాస్ పోయి సిలిండర్ ధర 400 రూపాయలకే మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి పేదల కష్టాలు తీరవాలని ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ తర్వాత అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దాదాపుగా సిలిండర్ ధరను 1200 రూపాయలకు తీసుకెళ్లడం జరిగింది. ఆ ధరను తగ్గించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖర్ రావు గారు ఏ రోజు ఆలోచన చేయలేదు.